మార్కు సువార్త 5:25 పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమునో ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి ఇంత స్పష్టంగా రాయబడి ఉంది. ఈమెమి ఒక రాణి కాదు, ఒక పేరు మోసిన వ్యక్తి కాదు, ఎవరో ఒక అనామికురాలు, ఒక సామాన్యురాలు, చెప్పాలంటే అందరూ చీదరించుకునే వ్యక్తి, అందరూ తోసేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని గురించి బైబిల్లో ఇంత శ్రద్ధ తీసుకొని రాస్తున్నారేంటి? ఈ లోకంలో డబ్బున్నోళ్ళని అధికారం ఉన్నోళ్ళని పట్టించుకుంటారు అందరూ కూడా, కానీ సామాన్యుణ్ణి, తోసివేసిన వారిని, కృంగిన వారిని, వ్యాధులతో బాధపడుతున్న వారిని, దుఃఖంలో ఉన్నవారిని, వెలివేయబడిన వారిని, ఎవ్వరూ లేరు దిక్కులేని వారిని పట్టించుకునేవారు, వారిని గురించి శ్రద్ధ తీసుకునేవారు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన నశించిన దానిని వెతకి రక్షించడానికే ఈ లోకంలోనికి వచ్చానన్నాడు. ఆరోగ్యవంతుల కోసం నేను రాలేదు, రోగుల కోసమే నేను వచ్చానంటున్నాడు. ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు, రోగులకే వైద్యుడు కావాలి. కాబట్టి కృంగిన వారిని లేవనెత్తడానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను, నలిగిన వారిని ఆదరించడానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను, రోగములతో బాధలతో సమస్యలతో సతమతమైపోతున్న వారిని రక్షించడానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను అన్నాడు. ఒకవేళ నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు, నన్నెవరూ ప్రేమించడం లేదు, నాకెవరూ సహాయం చేయటం లేదు, నాకు దిక్కు లేదు అని అనేకులు ఈ రోజుల్లో కుమిలిపోతున్న వారు, అలాంటి పరిస్థితుల్లో నాకు దిక్కు లేదు, ఎందుకు వచ్చిన బతుకని ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నించే వారిని మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. ఈ స్త్రీ యొక్క పరిస్థితిని ఆలోచన చేయండి. ఒక్కరోజా, రెండు రోజులా, ఎన్ని రోజులు ఈ జబ్బు, ఎన్ని రోజులండి? 12 సంవత్సరాలు. అబ్బా, 12 సంవత్సరాల నుంచి అది ఏమి రోగం? రక్తస్రావం, రక్తమంతా పోతుంది. శరీరంలో రక్తం చాలా ప్రాముఖ్యమైందండి. అసలు రక్తమే ప్రాణం అని బైబిల్ చెప్తూ ఉంది. రక్తం పోయిందంటే మనకి బలహీనత వస్తుంది, నీరసం వస్తుంది, పాలిపోతారు జనం. సరిగా రక్తం లేనప్పుడు ఒక వ్యక్తి, చిన్నపిల్లలు చూడండి, మన దేశంలో సరైన సమీకృత ఆహారం లేని మూలాన కొంతమంది పిల్లలకి రక్తమే ఉండదు. ఎంతసేపు ఆ అన్నమే పెడతారు, దాంట్లో కూర ఉండదు, దాంట్లో విటమిన్స్ ఉండవు, దాంట్లో ఎటువంటి ప్రోటీన్స్ ఉండవు. మా బిడ్డ తెల్లగా ఉన్నాడు అనుకుంటారు, అది తెలుపు కాదు. కన్ను ఇలా తెరిచి చూస్తే లోపల ఒక్క రక్తపు బొట్టు ఉండదు. రక్తము ప్రాణం, రక్తమే మనకు శక్తినిస్తుంది. మనం రక్తం సరిగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. ఈ రోజున రక్తంలో చాలా మందికి లోపాలున్నాయి, రక్తంలో రోగాలున్నాయి, రక్తం పాడైపోతుంది. చాలా మందికి ఉండవలసిన హిమోగ్లోబిన్ కూడా ఉండకుండా తక్కువైపోతుంది. శరీరంలో రక్తంలోని ఆ యొక్క ఏంటో కౌంట్ అంటారు, ఏంటేంటో అంటారు, రక్త పరీక్షకు వెళ్తే డాక్టర్ గారు చెప్తాడు, అవన్నీ చెక్ చేయిస్తారు. చూసారా, రోజు ఆమెకి కంటిన్యూస్గా ఆ రక్తస్రావం కలుగుతూ ఉన్నప్పుడు ఎంత నీరసమైపోయి ఉంటుందో ఆ వ్యక్తి, ఎంత బలహీనరాలైపోతుంటో ఆ వ్యక్తి. ఒకవేళ ఎన్ని విటమినైజ్డ్, ఒకవేళ B12 టాబ్లెట్స్ తీసుకుంటూ ఉన్నా, రక్త పుష్టి కోసం మంచి ఆహారం తీసుకుంటూ ఉన్నా, ఎంత తింటుంది, పాపం దగ్గర డబ్బులున్నాయి కాబట్టి తింటుంది, వైద్యుల దగ్గరికి వెళ్తుంది, మందులు తింటుంది, భోజనం తింటుంది, కానీ తినదంతా పోతుంది, శక్తి నిలవటం లేదు. ఇది నాన్న అనేక మంది బ్రతుకుల్లోనండి. అన్నీ ఉన్నాయి కానీ శక్తి లేదు, అన్నీ ఉన్నాయి కానీ ఆశీర్వాదం లేదు. తింటూనే ఉంటారు కానీ ఆకలి తీరదట, తాగుతూనే ఉంటారు కానీ దాహం తీరదట, కొంటూనే ఉంటారు కానీ ఎప్పుడూ కొరతైనట, ఎన్ని బట్టలున్నా సరే చొక్కా లేదంటాడంట, ఎన్ని చీరలున్నా సరే చేరేది అంటారు, ఎన్ని సరుకులున్నా సరే ఎప్పుడు చూసినా వంటగదిలోకి వెళ్తే జీలకర్ర లేదు, జీలకర్రలు తెస్తే ఆవాలు లేవు, ఆవాలు తెస్తే ఉప్పు లేదు. మరి ఇందాక చెప్పొచ్చు కదా, సరే ఉప్పు తెస్తే అసలు బియ్యం లేవు వండటానికి, సరే బియ్యం తెస్తే గ్యాస్ అయిపోయింది. ఏమండి, అది శాపం అండి, అది శాపం. కొంతమంది ఇళ్లలో ఎంత కొనుక్కొచ్చినా 2000 రూపాయలకి వెళ్ళి సరుకులు కొనుక్కొచ్చుకుంటారు,
కొనుక్కొచ్చిన సాయంకాలమే అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు. ఆశీర్వాదం లేదు, వంట పట్టడం లేదు. ఈ స్త్రీకి ఉన్న రోగం ఏంటంటే ఆమె ఎంత తిన్నా అది వంట పట్టడం లేదు. ఎంత ఆరోగ్యం సమకూర్చుకుందాం అనుకుంటున్నా అది వేస్ట్ అయిపోతుంది. దానివల్ల ఆమె బలహీనరాలైపోతుంది, అపవిత్రురాలైపోతుంది. చెప్పుకోలేనటువంటి వ్యాధి, నలుగురిలో తిరగలేనటువంటి బాధ, ఒంటరిగా కూర్చొని కుమిలిపోతుంది, రహస్యంగా వెళ్ళి బంధువులు తెచ్చుకుంటుంది. ఒకరోజా, రెండు రోజుల, మూడు రోజుల, నాలుగు రోజుల, ఐదు రోజుల, ఆరు రోజుల, చెప్పండి 365 రోజుల కాదు, ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. పా, ఏం బ్రతకండి. కొంతమంది చెప్తున్నారు 12 సంవత్సరాలు అయిందండి మా వివాహమై, ఏం లేరండి, ఏం లేరండి, పిల్లలు లేరండి. ప్రతి సంవత్సరం ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నాకు బిడ్డనిస్తాడేమో, ఈ సంవత్సరం నా కడుపు పండుద్దేమో, ఈ సంవత్సరం నాకున్న నింద పోద్దేమో, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, ఆ వైద్యం చేయించుకుంటున్నాం, ఈ టెస్ట్ చేయించుకుంటున్నాం, ఏంటేంటో ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ మాకు సంతానమో లేదండి. ఎంతమంది దినాన వారి జీవితంలో ఆశీర్వాదం లేని పరిస్థితుల్లో ఉన్నారు. సంవత్సరాల తరబడి, సంవత్సరాల తరబడి సమస్యలు తీరక, కుటుంబంలో సమస్యలు తీరక, కొరతలు తీరక, వ్యాధులు తీరక బాధపడుతూ ఉన్నారు. అట్టి వారిని ప్రభువు చూస్తున్నాడు, అట్టి వారిని ప్రభువు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి వారు 12 సంవత్సరాలు ఎందుకు ఆలస్యమైందంటే ఈ స్త్రీకి అంతవరకు ఆమె యేసుని గురించి వినలేదు, ఆమెకు ఎవరు చెప్పలేదు, కాబట్టి ఆమెకు తెలిసింది చేసుకుంటా పోయిందంటే ఎక్కడికి వెళ్ళిందట? వైద్యుల దగ్గరకు వెళ్ళి ఏమైందో చూడండి. వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె అనేక వైద్యుల చేత, ఒక వైద్యుడు కాదు, నీకు ఏ రోగం అయితే ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, నువ్వు నీకు హార్ట్ ప్రాబ్లం అయితే నువ్వు హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నీకు స్కిన్ ప్రాబ్లం అయితే నువ్వు చర్మ సంబంధమైన వ్యాధులు చూసేవాడి దగ్గరికి వెళ్ళాలి, నీకు వేరే ఏ ఏ ఏ భాగం అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మరి ఈమెకి ఉన్న బలహీనత కొరకు ఒక వైద్యుడు కాదట, ఒక ఊర్లో కాదట, ఆమెకు డబ్బుంది కాబట్టి చేతనైనంత మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, రకరకాలైనటువంటి మందులు తిన్నది. మన దేశంలోనండి ఒట్టి వైద్యం కాదు, ఆలియోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, భూత వైద్యం, ఇంకేంటండి బోర్డు చూస్తుంటారా మీరు, ఆ వైద్యం, ఈ వైద్యం, ఎన్ని రకాల వైద్యాలు ఉన్నాయో. అక్కడా బాగోలేదు, ఎక్కడా బాగోలేదు. ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈ రోజుల్లో డాక్టర్ గారు ఇంతకుముందు చెయ్యిట పట్టుకొని చూసేవారు, నాలుగు తెరవమనేవారు, టార్చ్ లైట్ చూసేవారు, కళ్ళు చూసేవాడు, ఏదో ఒకటి రాసి ఇచ్చేవాడు. ఇప్పుడు అట్టగాదే, మనల్ని చూడంగానే యూరిన్ టెస్టు, బ్లడ్ టెస్టు, చెస్ట్ ఎక్స్రే, స్కానింగు, మొత్తం 8,000-10,000 రూపాయలు బిల్లు వేసి 15 రూపాయలు మాత్రలు ఇస్తాడు ఆయన. మీకు తెలుసా పాపం తిప్పలు. రోగం రాకుండా ఉన్నంత వరకే మనం తన్నులు మండి. రోగం వచ్చిందా, మన సంగతి మన చేతుల్లో లేదు, డాక్టర్ గారి చేతుల్లో ఉంది. ఆయన ఏమి చెబితే చెయ్యాల్సిందే, ఆయన ఎంత బిల్లు వేస్తే అంత నోరు మూసుకొని కట్టాల్సిందే. కొంతమంది డాక్టర్లు రేపిస్తామంటే ఒప్పుకొనే ఒప్పుకోరు. మెడ్రాసులో ఒక డెంటిస్ట్ ఉండేవాడు, ఆయన పన్ను ఊడదీయాలంటే 5 రూపాయలు ముందు అక్కడ పెడితే పన్ను పోటు వచ్చేస్తుందయ్యా, తట్టుకోలేకపోతున్నాను, ఊడగొట్టయ్యా, తర్వాత ఇస్తాను, ఊడటానికే కడతానికి కాదు, పీకైనా ఆయన అంటే 5 రూపాయలు ఉందా, లేదయ్యా, లేకపోతే తీసుకురాపో అనేవాడు అంత. అబ్బా అబ్బా అబ్బా, ఆయన యేసుప్రభు మార్చాడు. ఒక వైశ్య డాక్టర్, ఆయన యేసుప్రభు అద్భుతంగా ఆయన మార్చాడు. మార్చిన తర్వాత ఆయన గాస్పల్ క్లినిక్ పెట్టి 5 పైసలు కూడా తీసుకోకుండా పళ్ళు ఊడగొట్టాల్సిన వాళ్ళకి ఊడగొట్టాడు, పళ్ళు కట్టాల్సిన వాళ్ళకి కట్టేశాడు. అంతే, వచ్చిన వాళ్ళందరికీ యేసుప్రభుని గురించి ఆ నోరు తెలుసుకొని కూర్చుంటే చెవులో చెప్తుండేవాడు, యేసుప్రభుని నమ్ముకోయ్యా, ఆయన గొప్ప దేవుడయ్యా, నీ పన్నే కాదు నీ బతుకంతా బాగు చేస్తాడు, నీ శరీరం అంతా స్వస్థపరుస్తాడు అని సాక్ష్యం చెప్పేవాడు. కానీ ఇది నాన్న చూసినట్లయితే అనేక మంది వైద్యులు డబ్బుల కోసమే డాక్టర్ చదివిస్తున్నారు పిల్లల్ని. మా పిల్లలు డాక్టర్ అయితే బాగా డబ్బులు వస్తాయి, మా నాన్న అట్టగా అనుకున్నాడు. జైపాల్ దగ్గర డబ్బులు బాగా సంపాదించాలి జైపాల్తోనని నన్ను డాక్టర్ చదివిద్దాం అనుకున్నాడు. దేవుని కృప వల్ల ఆయన మారాడు, నేను మారాను కాబట్టి నేను ఆత్మ సంబంధమైన డాక్టర్ని అయ్యాను. ఇప్పుడు నూనె రాసి ప్రార్థన చేయటమే నా పని, కానీ మాత్రలు మందులు ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇది నాన్న ఎంతమంది
వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉన్నదంతా నానా తిప్పలు పడ్డారు. మా మెడ్రాసులో ఒక చిన్న పాప చక్కగా తెల్లగా ముద్దుగా పుట్టింది. ఆ బిడ్డకు ఏదో కొంచెం బ్లడ్ తక్కువైందో ఏంటో చెప్పారు, గ్లూకోజ్ ఏదో చేయిందని డాక్టర్ గారు తీసుకెళ్లారు. పొడిచి 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 నరం దొరకలేదని 10-15 పోట్లు పొడిచి ఈ చేతి మీద ఒక బ్యాండేజ్ వేశారు. ఈ పక్క పొడిచి 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 ఓ బ్యాండేజ్ చేశారు. ఆ కాలుకి పొడిచి 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 ఓ బ్యాండేజ్ చేశారు. 4 కాళ్ళు చేతులు అన్ని పొడిచి చివరికి ఎక్కటం లేదని తీసుకుపోవన్నారట. అంతకుముందు బాగుంది ఆ బిడ్డ, ఏదో కొంచెం తక్కువైంది, బ్లడ్ తక్కువైందో లేకపోతే గ్లూకోజ్ ఎక్కిద్దామో అనుకున్నారంతే. అనవసరంగా చేతులకి కాయలకి కాళ్ళకి గాయాలు చేసి పెట్టారు. వైద్యుల దగ్గరకు వెళితే తిప్పలు తప్పవండి. పాపం వల్ల వచ్చు జీతం మరణమైతే పాపమిచ్చే బేట వ్యాధి అండి. ఈ స్త్రీకి ఎందుకు ఈ బలహీనత వచ్చిందో ఇక్కడ బైబిల్లో రాయలేదు, కానీ ఆమె ఆ వ్యాధిని పోగొట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో ఇక్కడ రాయబడి ఉందండి. అనేక మంది వైద్యుల దగ్గరకు వెళ్ళి నానా తిప్పలు పడి ఏమైంది చూడండి, ఇంకా ఎంత మాత్రము బాగుపడక తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఉన్నదంతా అయిపోయిందంటే మందుల కొరకు డబ్బంతా అయిపోయింది. అనేక మంది ఇళ్లలో ఎంత జీతం సంపాదించినా ఆశీర్వాదం లేదు, కారణం ఆ డబ్బంతా హాస్పిటల్కో మందులకో ఖర్చు అయిపోతుంది. ఈ రోజున ఒక సగటు ఈ డయాబెటిక్ పేషెంట్ కనీసం 1,000 రూపాయలు మందులకు ఖర్చు పెట్టాల్సి వస్తుందట. ఆ మాత్రలు వేసుకుంటా ఉంటే ఆ షుగర్ కంట్రోల్ అవుతూ ఉంటుంది. తన సంపాదనలో ఒకవేళ వృద్ధాప్యులైన తర్వాత ఎక్కువ మంది కావాలంటే బలహీనత వస్తుంది. ఆ వృద్ధులైన తర్వాత వాళ్ళకు వచ్చే ఆ పెన్షన్లో 1,000 రూపాయలు ఆ చిన్న మాత్ర కొనుక్కొని తినడానికే సరిపోతా ఉంది వాళ్ళ సంపాదన. వాళ్ళ బ్రతకంతా పడిన ప్రయాస ద్వారా వచ్చిన ఆ పెన్షన్ డబ్బులు టాబ్లెట్స్కి అయిపోతా ఉన్నాయి. ఎంతమంది సంపాదన ఇదినాన వ్యర్థంగా మందుల కొరకు, వ్యాధుల కొరకు, వైద్యుల కొరకు ఖర్చు అయిపోతుంది. ఈ స్త్రీ 12 సంవత్సరాల్లో ఆమె తనకు ఉన్నదంతా అయిపోయిందంట. అంటే తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. మెల్లగా ఒక్కొక్క గొలుసు అమ్మేసింది, ఒక్కొక్క బంగారం తాకట్టు పెట్టింది, ఒక్కొక్క వస్తువు అమ్మేసింది, ఒక్కొక్కటి అన్నీ పోయినాయి. ఒకవేళ ఏ స్థితిలో ఉందామో కానీ 12 సంవత్సరాల్లో ఆమె ఏమీ లేని స్థితికి దిగజారిపోయింది. పోనీ అన్నీ పోయి ఆరోగ్యం వస్తే పర్వాలా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఏమి లేకపోయినా పర్వాలా, డబ్బు లేకపోయినా కాలు చెయ్యి బాగా ఆడితే డబ్బు ఎవడికి కావాలండి, మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ఆరోగ్యం లేకపోతే ఏం చేయగలవు? నీ శరీరంలో అనారోగ్యం ఉంటే నువ్వు ఏం సంపాదించగలవు? ఏ ఉద్యోగం చేయగలవు? ఏ పని చేయగలవు? ఏమి అంతా పోగొట్టుకుంది, చివరికి ఎంత మాత్రమూ ప్రయోజనం లేదు. రోగం తప్ప ఆమెకు ఉన్నవి అన్నీ పోయినాయండి, అన్నీ పోయినాయి. తర్వాత వచ్చిన మంచి మాట ఉందండి, ఆమె యేసుని గురించి విని. బా, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు క్రైస్తవులు లేరేమో, ఆమెకు వైద్యం చేసిన వాడు ఎవరు ఒక క్రైస్తవ డాక్టర్ కాడేమో, ఆమె బంధువులు ఎవరు యేసుప్రభువుని ఎరిగిన వారు కారేమో, ఆమె కొరకు యేసుప్రభుడు గురించి చెప్పాలన్న భారం ఏ పాస్టర్ గారికి రాలేదేమో. అంత 12 సంవత్సరాలు ఆమెకు సువార్త అందలేదు, యేసుని గురించిన సత్యం అందలేదు. ఎందుకు ఈ సభలు జరిపిస్తున్నాం అనుకుంటున్నారు? ఫండ్ రైజ్ చేయడానిక, టీవీ స్పాన్సర్షిప్ను మీ దగ్గర నుంచి రైజ్ చేసుకోవడానిక, మిమ్మల్ని టీవీ క్లబ్ మెంబర్స్గా చేసి నెల నెల మీ దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడానిక? కాదండి, కానీ కాదు, కానీ కాదు. నేను రక్షించబడ్డప్పటి నుంచి నాకు దేవుడిచ్చిన భారం ఏంటంటే సువార్త వినని వారికి సువార్తను అందించాలి. రీచ్ ద అన్రీచ్డ్. క్రీస్తు నామము ఎరుగని చోట్ల ఆయన వాక్యాన్ని ప్రకటించాలి. ఒక్కసారి కూడా నన్ను స్వస్థపరిచే యేసయ్య ఉన్నాడు అన్న సంగతి వినని వారు ఉన్నారే, నా ఆత్మ రక్షణ పొందడానికి యేసుక్రీస్తు మార్గము అన్న సత్యము ఎరగని వారు ఉన్నారే, నేను నశించి మరణించాల్సిన అవసరం లేదు, నన్ను క్షమించి రక్షించే దేవుడు ఒకడున్నాడు అని ఎరగని వారు ఇంకా ఎందరో ఉన్నారే, వారికి యేసయ్యని గురించి చెప్పాలి అన్న భారంతో నేనండి వెళ్ళింది. ఆమె వెనక తట్టు వెళ్ళింది, ఆయన అంగి అంచు ముట్టిందంటే. అలా ముట్టిన వెంటనే ఏమైందో త్వరగా చూద్దాం. గబక్కన మళ్ళీ ఒక్కసారికి వెళ్దాం అక్కడికి. ఆమె రక్తధార కట్టెను 12 సంవత్సరాల నుంచి లేని స్వస్థత ఆ క్షణములోనే
రక్తధార కట్టెను బాధ నివారణమైనను అని గ్రహించుకుంది. ఇమీడియట్లీ, ఇన్స్టెంట్గా, వెంటనే ఆమె రక్తధార కట్టింది, ఆమె నొప్పి తగ్గిపోయింది, ఆమె బాధ తగ్గిపోయింది, ఆమెకు ఒక రిలీఫ్ వచ్చింది, ఇమీడియట్గా రిలీఫ్ వచ్చింది. ఎంత సంతోషంతో ఆమె తృప్తి పడుతున్న సమయంలో వెంటనే ప్రభు అన్నాడు, నాలో నుండి ప్రభావము వెళ్ళిపోయింది. అక్కడ పక్కనే ఉన్న పేతురు అన్నాడు, ఏంటి ప్రభా, ఎవరో నన్ను ముట్టారు, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది అంటే పేతురు అన్నాడు, ఏంటి ప్రభా నీ పక్కన ఇంతమంది మీద పడతా ఉంటే ఇందాక నుంచి ఆ పక్క ఈ పక్క నిన్ను కుమ్మేస్తున్నారు, ఇంతమంది పడుతుంటే ఎవరో నన్ను ముట్టారంటావేంటి? ఎంతోమంది యేసు ప్రభువు తగులుతున్నారు, కానీ విశ్వాసంతో ముట్టింది ఒక స్త్రీ. ఎంతోమంది కూటాలకు వస్తున్నారు, కానీ విశ్వాసంతో విన్నవాళ్లే విడుదల పొందుతారండి. కూటములో ఉన్న వాళ్ళందరికీ స్వస్థత రాదు, కూటానికి వచ్చిన వాళ్ళందరికీ ఆశీర్వాదం రాదు. యేసు ప్రభు చుట్టూ జనం ఉన్నారు, కానీ వాళ్ళకి ఏం అవ్వలేదు. కానీ ఎక్కడి నుంచో వచ్చింది, విశ్వాసంతో ముట్టింది, వెంటనే స్వస్థత కలిగింది. ఆమె రహస్యంగా, ఎవరికి చెప్పుకోలేని రోగం కాబట్టి రహస్యంగా బాగుపడ్డాను కదా, అలాగే ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోదాం అనుకుంది, కానీ కుదరలేదు. ఇక నన్ను ఎవరో ముట్టారు, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది అని ప్రభువు నిలదీసినప్పుడు ఆమె భయపడిపోయి ఇక దాగలేనని తెలిసి ఆమె బయటకు వచ్చి ఏం చెప్పిందో చూడండి. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయో ఆయనకి చెప్పింది. అయ్యా, నాకెందుకు ఈ రోగం వచ్చిందో తెలుసా, అక్కడి నుంచి చెప్పుకొచ్చింది కథ. కొంతమంది అక్కడ చెప్పరు, అప్పుల్లో కూరుకుపోయాను అయ్యగారు ప్రార్థన చేయండి అంటారు. ఎందుకు కూరుకుపోయావంటే ఏదో రండి కూరుకుపోయానండి అంటాడు. ఎందుకు కూరుకుపోయావు, చేటపాక ఆడి ఆడి కూరుకుపోయానయ్యా, జోదం ఆడి ఆడి కూరుకుపోయానయ్యా, తాగి 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 చేపదులు తీసుకొని ఊరంతా అప్పులు చేసి అప్పుల్లో పడ్డానయ్యా, లేకపోతే ఏదో తప్పుడు పని చేసి నేను ఈ బాధలో చిక్కున్నానని చెప్పరే, ఎయిడ్స్ వ్యాధి కోసం ప్రార్థన చేయండి అయ్యగారు. ఎందుకు వచ్చింది, ఏమో నాకే తెలియదండి ఎందుకు వచ్చేసిందో, బా ఎంత అమాయకుడు. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర ప్లేట్ లాయర్ దగ్గర అంటే ఏం దాయకూడదు అట్లండి. అలాగే యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీ సంగతి సరిగ్గా చెప్పాలి, పశ్చాత్తాపం కలగాలి. పైపైన స్వస్థత కాదు, లోతైన స్వస్థత కావాలంటే లోతుగా హృదయంలో పశ్చాత్తాపం కలగాలి. నేను అజ్ఞానంతో పాపం చేశాను, పాపం వల్ల నాకు ఈ వ్యాధి వచ్చింది, ఈ వ్యాధి పోగొట్టుకోవడానికి నా సొంత ప్రయత్నాలు చేశాను, కానీ నాకు విడుదల దొరకలేదు. ఏసయ్యా, నిన్ను నమ్మాను, నిన్ను ముట్టాను, నాకు స్వస్థత దొరికిందని తన సంగతి అంతా చక్కగా అందరి ముందు లూకాసు వార్తలో ఉంది, అందరి ముందు సాక్ష్యం చెప్పింది. రహస్యంగా యేసుప్రభుని వెంబడించడం కుదరదండి. నీ రోగానికి కారణం, నీ సమస్యకు కారణం, నీ పాపానికి కారణం ప్రభు దగ్గర చెప్పినప్పుడే నీకు స్వస్థత దొరుకుతుంది. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల పాపముల నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయును. ఆ స్త్రీ తన నిజ స్థితిని ఒప్పుకున్న తర్వాత, అందరి ముందు సాక్ష్యం ఇచ్చిన తర్వాత ప్రభు ఆ మాట చెప్పాడు. అందుకు ఆయన 34వ వచనం, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను, సమాధానము గలదాని వైపొమ్ము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగునుగాక. మరి ఇందాకొచ్చింది స్వస్థత కాదా, ఇందాకొచ్చింది కదా స్వస్థత, మళ్ళీ స్వస్థత కలుగునుగాక అంటాడేంటి ప్రభు? ఏంటండి, ఇందాకొచ్చింది టెంపరరీ రిలీఫ్, ఇందాకొచ్చింది తాత్కాలిక స్వస్థత, అప్పటికి స్వస్థత కలిగింది. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవ సభలకు వచ్చి అప్పటికప్పుడు చెప్పాను కదా మీరు ఇక్కడ కూర్చుండగానే కొంతమంది చెప్తుంటారు, అబ్బా పరలోకంలో ఉన్నట్టు ఉందండి మాకు, వాక్యం వింటున్నంతసేపు అండి ఎంత బాగుందంటే నిద్ర వచ్చేస్తుందండి అంతే, ఇంటికి వెళ్ళాక తెల్లారదాకా నిద్రపట్టలేదంట. మళ్ళీ ఇక్కడ దేవుని సన్నిధి ఉంది కాబట్టి ఆ తాత్కాలికమైన రిలీఫ్, ఆ స్వస్థత, ఆ విడుదల, ఆ తీర్మానం, నేను ఇక్కడి నుంచి తాగను, నేను ఇక్కడి నుంచి జోదమాడను, ఇక్కడి నుంచి నేను సినిమాలకు వెళ్ళను అని ఒక వైరాగ్యంగా తీర్మానాలు చేస్తుంటారు కొంతమంది, కానీ రెండో రోజు మూడో రోజు దాన్ని నిలబెట్టుకోలేరు. కారణం ఏంటంటే ప్రభు నీ తీర్మానాన్ని ముద్ర వేయాలి, సీల్ చేయాలి. రెండోసారి ప్రభు ఆమెతో చెప్పాడు, అమ్మా సమాధానంగా వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీకు స్వస్థత కలిగింది, నీ బాధ నివారణమైంది. అంటే అర్థం, నీకు మళ్ళీ ఎప్పుడు ఈ రక్తస్రావ రోగం మళ్ళీ నీకు రానే రాదు.
ఈ కడుపు నొప్పి, తలనొప్పి, లేక నడుము నొప్పి, లేక ఇంకేదైనా నొప్పి మళ్ళీ నీకు బ్రతుకులో ఆ నొప్పి రానే రాదు. చాలా మంది యేసు ప్రభుని ఒక టాబ్లెట్లా వాడుకుంటున్నారు. క్రోసిన్ అంటాడు చూడండి, ఆ క్రోసిన్ వేసుకుంటే తలక తలనొప్పి మాయం అంటాడు. ఎంతసేపు మాయం? 3 గంటల మాయం. మళ్ళీ తలనొప్పి వస్తే మళ్ళీ క్రోసిన్ సిన్. టాబ్లెట్ల పేర్లో చాలా చోట్ల వెనకాల వచ్చేది ఏంటో తెలుసా అండి? క్రోసిన్ను, మెటాసిన్ను, ఇంకేంటండి కొంచెం చెప్పండి త్వరగా, అనాల్సిన్ను, అన్ని సిన్నులే. సిన్ను పోగొట్టుకోవడానికి సిన్ను టాబ్లెట్లు. మళ్ళీ ఇవన్నీ రియాక్ట్ అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఇంకా జబ్బులు వస్తున్నాయి, ఇంకా రోగం పెరిగిపోతుంది, ఇంకా శరీరంలో రెసిస్టెన్స్ తగ్గిపోతూ ఉంది. అవన్నీ టెంపరీ రిలీఫ్స్ అండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయగానే హాయిగా ఉందండి, మళ్ళీ ఇంటికి పోయంగానే దెయ్యం వచ్చిందండి, ప్రాన్ చేసినప్పుడు నెమ్మది దొరికిందండి, నిప్పిపోయిందండి, మళ్ళీ వచ్చేసిందండి. అందుకే మేము వెంటనే ఇన్స్టెంట్గా సాక్ష్యం చెప్పించమండి. ఎవరు స్వస్థ పొందారు ఆ చెప్పమ్మా, పాస్టర్ గారు మీరు ప్రాన్ చేయగానే నా బీపీ కంట్రోల్ అయిపోయిందండి, నా కడుపు మీద తగ్గిపోయిందండి, హల్లెలూయా అని ఇంటికి వెళ్ళిపోద్ది. ఇంటికి వెళ్ళాక ఏమవుతుందో తెలియదు. అందుకని ఈ తాగుబోతులు నేను నమ్మను. ఒక అతను అడుగుతుంటే తాగుడు మానేశావా అంటే మానేశానండి. ఎప్పటి నుంచి? ఇవాళ పొద్దు నుంచి మానేశానన్నాడు. మళ్ళీ వారం రోజులు అడిగిన తర్వాత ఏమయ్యా మానేవా లేదా? మానేశానండి. ఎప్పటి నుంచి? ఇవాళ పొద్దున్న నుంచి. అదేంటి అట్లా కాదు, ఒక్కసారి ప్రభు విడిపిస్తే మళ్ళీ బ్రతుకులో నీకు ఆ రోగం రానే రాకూడదు. అది ప్రభు చెప్పి పంపించాడు. 12 ఏళ్ళు నీవు బాధపడ్డావు, ఈ రోజు నుంచి నీకు పూర్ణమైన స్వస్థత. ఇక ఎన్నడూ నీకు రక్తస్రావ రోగం రాదు. ఇక ఎన్నడూ నీవు ఆ పాత పాపానికి వెళ్ళవు. ఇక ఎన్నడూ ఆ పాత రోగం నిన్ను ముట్టదు. అది పరిపూర్ణమైన యేసుక్రీస్తు ఇచ్చేటువంటి స్వస్థత, విడుదల, రక్షణ. అట్టి విడుదలను, రక్షణను మీరు పొందాలని ప్రభువు కోరుతున్నాడు. ఈ రాత్రి యేసుని గురించి, ఆయన శక్తిని గురించి మరొక్కసారి మనకు వినిపించబడింది, విన్నాము, హృదయానికి అనునయించుకుందాం, ప్రభువు ఇచ్చే ముట్టుదలను పొందుదాం. దయచేసి మీరున్న స్థలాల్లో తల వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువు మిమ్మల్ని ముట్టేదాకా, మీరు ప్రభువును ముట్టేదాకా, మీ శరీరంలో ఉన్న వ్యాధి నివారణ కలిగే వరకు, మీ జీవితంలో ఉన్న సమస్య తీరే వరకు నేను కదలను, నన్ను ఆశీర్వదించు అని మీరు ప్రార్థించండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఒక అద్భుతమైన మార్పు నీ జీవితంలో దేవుడు చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు నేను యేసుక్రీస్తు కొరకు బ్రతుకుతాను అని తీర్మానం చేశావు, కానీ మళ్ళీ పడిపోతున్నావు, మళ్ళీ పడిపోతున్నావు. యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు అని సాక్ష్యమిచ్చావు, కానీ మళ్ళీ ఆ రోగం వచ్చింది, మళ్ళీ ఆ రోగం వచ్చింది. ఎన్నోసార్లు ఈ సారాయి నేను ముట్టనని విసిరేశావు, కానీ మళ్ళీ దానికే బానిసమైపోయావు. ఈరోజు పూర్ణమైన విడుదల నీకు ఇవ్వాలని, నీ బాధను నివారణ చేయాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఒక్క నిమిషం తలలు వంచి చిన్న ప్రార్థన చేద్దాం. అడగండి నీ బాధ ఏంటో చెప్పండి. ఆమె తన నోరు తెరిచి తన సంగతి అంతా చెప్పుకుంది ప్రభుతో. నీ బాధ నివారణయింది, నువ్వు సమాధానంగా వెళ్ళమని చెప్పిన ప్రభు ఈ రాత్రి ఆవరణలోనికి వచ్చిన నీతో చెప్తున్నాడు. నీ వ్యాధి నివారణయింది, నీ బాధ నివారణయింది, నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు సమాధానముగా వెళ్ళుము అని ప్రభు నీతో చెబుతున్నాడు. విశ్వసించు, విశ్వసించు. ఒక నూతన వ్యక్తిగా మార్చబడి నీ ఇంటికి వెళుతున్నావని నమ్ము. అడుగు, ప్రార్థించు. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ రాత్రి నీ ప్రభావము ఇక్కడున్న ప్రతి వ్యక్తిని ముట్టని అయ్యా. ఏ కట్టులో ఉన్నారో వారిని విడిపించు, ఏ బాధలో ఉన్నారో వారిని విడిపించు, ఏ సమస్యలో ఉన్నారో వారిని విడిపించు, ఏ అవసరతలో ఉన్నారో వారిని విడిపించుము నాయన. సమస్తమైన రోగములను నజరేయుడైన యేసు క్రీస్తు నామములో స్వస్థపరుస్తూ ఉన్నాము. ఎన్ని మందులు తిని ఎక్కడికి వెళ్ళి ఎక్కడ స్వస్థత పొందని పరిస్థితుల్లో నీ దగ్గరకు వచ్చి ఉంటే ఒక్కసారి ముట్టు నాయన. ఆ భయంకరమైన పాపం వల్ల తెచ్చుకున్న ఆ రోగాన్ని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో స్వస్థపరుస్తూ ఉన్నాము. నూతన సృష్టిగా మార్చు నాయన. ఏ సహోదరికి ఏ బలహీనత ఉన్నదో, ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నదో నీవు చూస్తున్నావు గనక, అది క్యాన్సర్ అయినా, అది లివర్ ప్రాబ్లం అయినా, అది హార్ట్ ప్రాబ్లం అయినా, అది నర్వస్ ప్రాబ్లం అయినా, అది బోన్ డిసీజ్ అయినా, అది బోన్ క్యాన్సర్ అయినా, అది ఎటువంటి అనారోగ్యమైనా, ఏ వైద్యుడు స్వస్థపరచలేనటువంటి రోగమైనా, నీవు పొందిన దెబ్బల వలన స్వస్థత ఉంది అని విశ్వసిస్తున్నామయ్యా. నరనరాల్లోనికి నీ రక్తాన్ని పంపించగలిగిన దేవుడవు. ఎముకలో
ములుగు వరకు దూరగలిగిన నీ వాక్యముతో ముట్టి స్వస్థపరచగలిగిన దేవుడవు. నీ అద్భుత కార్యములు ఈ ఆవరణలో జరిగించిన ఆయన నన్ను ప్రభు స్వస్థపరిచాడు, నన్ను ప్రభు విడిపించాడు, నా వ్యాధి నివారణ అయిందని సాక్ష్యమిచ్చినట్లుగా ఈ సహోదర సహోదరులను దర్శించుము నాయన. కుటుంబంలో నెమ్మది లేక, ఏ ఉద్యోగం వెతికినా దొరక్క, ఏ వ్యాపారం చేసినా వర్ధిల్లక, ఏ పని చేసినా జీవనోపాధి దొరక్క, కీడులో నష్టంలో ఉన్నవారిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోనాయన. పంట పండలేదే, కూలి పని కూడా దొరకలేదే అని వ్యధ చెందుతున్న వారిని జ్ఞాపకం చేసుకోనాయన. వారి శాపాన్ని దీవెనగా మార్చునాయన, వారి కీడును మేలుగా మార్చు ప్రభువా, వారి ఇరుకును ఇబ్బందిని ఆశీర్వాదముగా అభివృద్ధిగా చేయి తండ్రి, చేయి తండ్రి. ఈ ఆవరణలో ఉన్న ఎవరిని విడిచిపెట్టొద్దయ్యా, నీ జీవ గ్రంథంలో మా పేర్లన్నీ రాసుకోనాయన, నీ రాజ్యంలోనికి మమ్మల్ని అందరినీ చేర్చుకో ప్రభువా. ఏ ఒక్కడునైనా నశించిపోకుండా ఈ సభల ద్వారా ప్రతి ఒక్కడు రక్షించబడుటకు సహాయం చేయము. నిత్యమైన దీవెన, నిరంతరమైన రక్షణ మా ఒక్కొక్కరికి నీ అనుగ్రహించమని, నీ ఆశీర్వాదాలతో నింపి మమ్మల్ని ఒక్కొక్కరిని మా స్థలాలకు పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక, ఆమేన్.